శ్రోతలకు నమస్కారం. వాసవదత్త రమణ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కీర్తి పురస్కార గ్రహీత కీర్తిశేషులు శ్రీ ఎంవి రామారావు గారి 75వ జయంతి సందర్భంగా 11/8/2012 నాడు 2వ రంగస్థల పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమ వీడియోని 2వ భాగాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. రేపల్ల గుంటూరు జిల్లా శ్రీ కామరాజుగడ్డ బాబురావు గారు, శ్రీమతి గిరిజా సీతారామమ్మ గారి ఆశీస్సులతో శ్రీ దత్తా సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు శ్రీ కామరాజుగడ్డ రమణ గారి అత్యంత సమన్వయ సహాయ సహకారాలతో వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఏటేటా పురస్కారాలు ప్రదానం చేస్తూ సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక సేవా కార్యక్రమాలను శ్రీదత్త సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఏటా శ్రీ ఎంవి రామారావు గారి పేరిట రంగస్థల పురస్కార ప్రధానోత్సవం జరుగుతోంది. శ్రీ ఎంవి రామారావు గారి జయంతి 11/8/1937, వర్ధంతి 11/2/2011. శ్రీ ఎంవి రామారావు గారి పితామహులు కీర్తిశేషులు శ్రీ మల్యాల వీయరాజు గారు. వీరు మల్లాం గ్రామం, పిఠాపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా కరణం, పురాణ ప్రవచకులు, ఆయుర్వేద వైద్యులు, పద్య పౌరాణిక నటులు, దర్శకులు, సినీ నటులు కూడా. శ్రీ ఎంవి రామారావు గారి తల్లిగారు శ్రీమతి మల్యాల దత్తమ్మ గారు కాండ్రకోట పొక్కులూరు వారి ఆడబడుచు. ఎంవి రామారావు గారి అర్ధాంగి శ్రీమతి మల్యాల హైమావతి గారు కొంకుదురు వడ్డాది వారి ఆడబడుచు. హైదరాబాదులో ప్రముఖ రేడియో కళాకారిణి, అనేక సంగీత నాటక కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు. చిన్నతనం నుంచే భగవద్గీత పఠనంలో కాకినాడలో మల్యాల హైమావతి గారు మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. రంగస్థల నటుడిగా, నాటక ప్రయోక్తగా, దర్శకుడిగా, రచయితగా, న్యాయ నిర్ణేతగా, చలనచిత్ర, రేడియో, బుల్లితెర కళాకారుడిగా, కళామతల్లి సేవలో నాటక రంగానికి అంకితమైన ప్రతిభాశాలి శ్రీ ఎంవి రామారావు గారు. 50 ఏళ్లకు పైగా రేడియోలో, 35 ఏళ్లకు పైగా బుల్లితెరలో ఏ గ్రేడ్ కళాకారులుగా, 100కు పైగా నాటకాలు, నాటికలు, సినిమాలు, మొత్తం 1000కి పైగా రంగస్థల ప్రదర్శనలతో తన అపూర్వమైన నటనా కౌశలంతో విభిన్నమైన పాత్రలకు జీవం పోసిన మహానటుడు శ్రీ ఎంవి రామారావు గారు. ముఖ్యంగా కళ్ళు, కరుణించని దేవతలు, మాలపల్లి నాటకాలు ఆయనకు చిరస్థాయి కీర్తిని ఆర్జించిపెట్టాయి. జాతీయ పురస్కారం పొందిన చిత్రం నిమజ్జనం. నిమజ్జనం సినిమాలో ఉన్న 3 ముఖ్యమైన పాత్రలలో ఒక ముఖ్య పాత్రధారిగా ఆయన నటనకు ప్రశంసల జల్లులు కురిశాయి. అనేక పరిషత్తుల్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ సపోర్టింగ్, బెస్ట్ విలన్గా ఆయనకు లభించిన అన్ని అవార్డులు ఆయన ప్రతిభకు తార్కాణాలు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా వివిధ నగరాల్లో స్వంత ట్రూపులతో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చిన ప్రతిభాశాలి వీరు. ప్రపంచ తెలుగు మహాసభల్లో దేశ విదేశాల్లో మలేషియా, కౌలాలంపూర్ తదితర దేశాల్లో మాలపల్లి, బృందగానం, నిచ్చెనలు ఇలా ఎన్నో నాటకాలను ప్రదర్శించి విదేశీయుల మన్ననలు కూడా పొందారు. ఛాయా థియేటర్ మేనేజర్ హోదాలో సీతాన్వేషణ అనే తోలుబొమ్మలాట రూపకాన్ని ప్రదర్శించి 1976లో ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఆమ్స్టర్డామ్ ఇలా పలు దేశాలలో విజయవంతంగా ప్రదర్శించి తన అద్భుతమైన నటనా పటిమతో, తన రంగస్థల ప్రదర్శనలతో ప్రేక్షకులను రంజింపచేసి విదేశీయుల ప్రశంసలు పొందిన కళామూర్తి
శ్రీ ఎంవి రామారావు గారు. కీర్తి శేషులు శ్రీ ఎంవి రామారావు గారి మరిన్ని పరిచయాలను, వారి గురించి డాక్యుమెంటరీలో ప్రముఖులు కురిపించిన ప్రశంసల జల్లులను, దూరదర్శన్ ఇంటర్వ్యూలను, వారు పురస్కారాలు పొందిన అనేక సభలను, ఈ వీడియోలన్నీ మీరు చూడాలి అనుకుంటే ఇదే వాసవదత్త రమణ ఛానల్లో V33, V36, V38, V71 శ్రీ ఎంవి రామారావు గారి వీడియోలన్నీ మీరు వీక్షించవచ్చు. ఇక శ్రీ ఎంవి రామారావు గారి రంగస్థల పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలోకి వెళదామా? నన్ను ముఖ బిగ్గిరి చేస్తున్నా. ఆనందం ఏంటంటే నా తమ్ముడు అంటే రామారావు కంటే నేను 5 ఏళ్ళు పెద్దవాడు. నా వయసు ఇప్పుడు 85 సంవత్సరాలు. మేమిద్దరు కూడా అన్నదమ్ములుగా ఇచ్చేసాం 50 ఏళ్ళ నుంచి, 1960 నుంచి. సో అతని పేరు మీద ఉన్నటువంటి పురస్కారం వాళ్ళని అనుకోవటం నాకు ఆనందంగా ఉంది. కానీ అతను లేకపోవటం ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాం. ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. మానవత్వాన్ని నిలువెలా నింపుతున్నటువంటి మహామహిషి అతను. గొప్ప రంగస్థల దర్శకుడు, మాటకి రచయిత, ఎంతో మందికి సహాయం చేశాడు. అతనిలాగే అతని అర్థాన్ని హైమూర్తి గారు కూడా, ఆ అమ్మాయి కూడా ఆర్టిస్ట్, రేడియోలోని వాటిలోని చెప్పారు. ఆ దంపతుల, ఆ తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణిగిపుచ్చుకున్నటువంటి గారాబాల పట్టి వాసంత నాకు ఒకసారి గమని ఇదైతే ఎదుర్కొంది. ఆమె కూడా చక్కని రచయిత, ఎన్నో నాటకాలు, వ్యాసాలు, కథలు, నవలు ఎన్నో రాశారు. తర్వాత టీవీలోను రేడియోలోను ఎంతో మందిని ఆమె ఇంటర్వ్యూ చేయటం జరిగింది. అటువంటి మహాతల్లి శ్రీదత్త సాంస్కృతిక సంస్థను స్థాపించి తన భర్త సహకారంతో ఇటువంటి సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను ఎన్నో నిర్వహిస్తుంది ఆ మహాతల్లి. నాకు ఈ పురస్కారాన్ని ఇవ్వడానికి ఎంపిక చేసినందుకు వాసవదత్త భర్త రమణ గారికి, దక్కిన కుటుంబ సభ్యులు, భర్తలు, మిగిలిన వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇందాకనే చెప్పాను రామారావు గారు నాకు 50 ఏళ్ళలో కృతజ్ఞంగా ఇచ్చేస్తాను. ఇంకెక్కడ మిగిలిన వాళ్ళు చాలామంది కూడా మాట్లాడాలి. మాలపల్లి నాటకం గురించి ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పారు. ఏఆర్ కృష్ణ గారు మాలపల్లి నవల ఉన్న లక్ష్మణానంద గారు రాశారు. ఆ నవల్ని ఆధారంగా చేసుకుని నగరము చేత ఈ నాటకంగా తయారు చేయించారు మాలపల్లిని. అప్పుడు మన కామరాజు కూడా కృష్ణ గారి ఉండి ఆ మాలపల్లి నాటకం విజయం సాధించడానికి ఎంతో కృషి చేశాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే నేను కూడా హైదరాబాద్ 60 వచ్చాను. అక్కడి నుంచి కూడా నేను విఆర్ కృష్ణ గారికి చాలా సన్నిహితులు, కొడు కొంచెం 80 రోజుల్లో ఉండేవాడు. మాలపల్లి నాటకంలో కూడా మొదట్లో నేను ఉద్యోగరీత్యా నేను పిఎన్బి డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్గా పనిచేసేవాడిని. అప్పుడు నేను
వేరే చోట్ల ఉండటం కూడా ఉంది. నేను మొట్టమొదట ఆ నాయకుడి వేషం కుదరలేదు. అప్పుడు మన నూతన ప్రసాద్ వేసేవాడు. తర్వాత 76 నుంచి ఆ ప్రధాన పాత్ర జగడు వేషం నటుడు దాసు తర్వాత జగడు అవుతాడు. ఆ వేషం నేను మొదటి నుంచి కూడా ఈ భూస్వామి వేషం రామారావు వేసేవాడు. ఎంత తప్పుగా ఉండేది ఓ చెప్పలేదు. అందుకే 128 ప్రదర్శనలు అవి ఇవ్వడం జరిగింది. 76 నుంచి ఇచ్చిన ప్రదర్శన అన్నింటిలో కూడా నేను ఈ వేషం వైపు భూస్వామి వేషం రామారావు వైపు ఎంతో ఉత్సాహంగా. తర్వాత రామారావు గురించి ఒకటి మీకు అందరికీ తెలిసినా తెలియదో అని చెప్పాలి. 75లో ఏఆర్ కృష్ణ గారికి ఒక ఆహ్వానం వచ్చింది. 1976 మార్చి నెలలో ఫ్రాన్స్ లో ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ థియేటర్ ఫెస్టివల్ జరుగుతుంది. దానికి మీరు ఒక తోరుపొందలాటను తీసుకురావాలి అని ఆయనకి ఆహ్వానం వచ్చింది. అప్పుడు ఆయన రామారావుతో డిస్కస్ చేసి వీళ్ళిద్దరూ కలిసి రాయలసీమ ఆంధ్ర జిల్లాలో తర్వాత తూర్పుగోదావరి జిల్లా మెడ్రాసు ఇవన్నీ కూడా తిరిగి వాళ్ళు ఈ తోలుబొమ్మలో అట్లా ఎవరెవరు ఆడతారో అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుని హిందూపూర్ దగ్గర పక్కన ఉన్నటువంటి ఒక పల్లె నుంచి ఒక ట్రూప్ని మెడ్రాసు నుంచి రెండు ట్రూప్ని ఎంపిక చేసి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సీతాన్వేషణ దానికి పేరు పెట్టారు. తర్వాత ఛాయా థియేటర్స్ అని స్థాపించారు. వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి బట్టలు కూడా సమకూర్చి అందరి ఫ్రాన్స్కి తీసుకెళ్ళి అక్కడ ఆ ఫెస్టివల్లో ప్రదర్శిస్తే ఎంతో మెచ్చుకున్నారు ఆ దూర్పం రాట. అందులో విశేషం ఏంటంటే ఒక తన మేనేజర్గానే కాకుండా ఏఆర్ కృష్ణతో కూడా ఉండి మన రామారావు వెనకాల పాట పాడుతూ తోలుబొమ్మల్ని కూడా ఆడించి ఓహో అనిపించుకున్నాడు. ఒక ఇప్పుడు నటుడే కాకుండా తోలుబొమ్మల ప్రదర్శనలో కూడా పాటతో ఆడించి తను విశ్వవిఖ్యాతి చెందినటువంటి నటుడు మన రామారావు. అక్కడ నెదర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ వీటి ఎన్నో చోట్ల ప్రదర్శనలిచ్చి ఏర్పిస్తారు కూడా ఉండి అతను ఇచ్చేసాడు మహానుభావుడు. అతను ఇలా వెళ్ళిపోవడం చాలా బాగా చేతిలో పెట్టడానికి నేను ఈ అంశం దాచినట్టు
ఆరోగ్యానికి తెలుసు, ఐశ్వర్యానికి తెలుసు, వంశానికి తెలుసు, గోత్రానికి తెలుసు, కళానికి తెలుసు, తథాస్తు. గమనించాను పద్యం చదువుతున్నప్పుడు నరేంద్ర గారు మాట్లాడుతున్నప్పుడు మా సుమస్ గారు మాట్లాడుతున్నారు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మీ కళల్లో ఇది ఇటువంటి అనుబంధం ఉన్నారు కృష్ణార్జునుడు చూసేట్టుగా ఉందని. మీరు రామకృష్ణుడు కాబట్టి ఆయన రియల్గా మీరు ఆ ఫీల్డ్ ఎక్కడ చూశారు మీ కళల్లో కనపడుతుంది ప్రేమ పాత్రుడు ఆయన మీకు కుమార్ మేఘకు తేడా లేదు. ఈ అద్భుతమైన అనుభవంతో మేఘను శ్రీతులు గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆశీర్వదించిన పూర్వకంగా ఆశీర్వదించిన పూర్వకంగా నేను బడ్జెట్ చెప్పాను మేము గారు చాలాసార్లు పెట్టిన సినిమాలు పెట్టిన నేను నాటకాల బడ్జెట్ చెప్పి ఇచ్చే చేసే బడ్జెట్ ఆశీర్వదించేస్తాను. ఇది కృష్ణదేవరా వ్యవసాయ పెద్ద ఆశీర్వదించాను. నేను వ్యవసాయ పెద్ద బట్టలు కూడా వేసాను వచ్చి నుంచి కానీ రంగస్థల రేడియో టీవీ చలనచిత్ర నటులు, దర్శకులు, నాటక ప్రయోక్త, నాటక రచయిత, న్యాయ నిర్ణేత, కీర్తి పురస్కార గ్రహీత శ్రీ ఎంవి రామారావు గారి రంగస్థల పురస్కారం దశాబ్ద కాలం పైగా వారి జయంతి రోజున 11 నాడు
ప్రతి ఏటా విశిష్ట సేవలు అందించిన రంగస్థల ప్రముఖులకు శ్రీ దత్తా సాంస్కృతిక సంస్థ ప్రదానం చేయడం జరుగుతోంది. 2012 సంవత్సరానికి గాను ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు, న్యాయ నిర్ణేత, రచయిత, నంది అవార్డు గ్రహీత శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారికి త్యాగరాయ గానసభ హైదరాబాదులో జరిగిన రంగస్థల పురస్కార వేడుకను మీరు ఇప్పటివరకు చూశారు. ఇతర అవార్డు గ్రహీతలు 2011 శ్రీమతి పద్మలత, 2012 శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, 2013 శ్రీ విద్యాసాగర్ గారు, 2014 శ్రీమతి విజయలక్ష్మి గారు, 2015 శ్రీ కాకరాల గారు, 2016 శ్రీ శ్రీపాద కుమారశర్మ గారు, 2017 శ్రీ అమరేంద్ర గారు, 2018 శ్రీ ఈరంకి సీతారామయ్య గారు, 2019 శ్రీమతి సిహెచ్ బృంద గారు, 2020 శ్రీ అక్కిరాజు సుందరరామకృష్ణ గారు, 2021 శ్రీ ఉప్పులూరి సుబ్బరాయ శర్మ గారు, శ్రీ ఎంవి రామారావు గారి రంగస్థల పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. వాసవదత్త రమణ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మళ్ళీ కలుద్దామా. సెలవు మరి. మీ కామరాజగడ్డ వాసవదత్త రమణ.